ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూరిత నమస్కారములు. నా పేరు షేక్ తస్లీం. నేను 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కంకిపాడులో చదువుతున్నాను. మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాటిలో భాగంగా అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, నాడు నేడు, మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక. నాకు ఒక కోరిక ఉంది జగన్ మామయ్య, అది ఏంటంటే నేను బాగా చదువుకొని పెద్దయ్యి కలెక్టర్ కావాలని. కలెక్టర్ అయ్యి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలని నా కోరిక. అప్పటిదాకా మీరు సీఎంగా ఉంటారా మామయ్య? ఉండాలి, ఉండి తీరాలి. మరి నా ఆశ తీరాలంటే మామయ్య, మా అమ్మ నాన్నల దగ్గర అంత స్తోమత లేదు. కాన్వెంట్ పిల్లలను చూసి వాళ్ళలాగా బూటు సూటు వేసుకొని స్కూళ్ళకి వెళ్ళాలని ఉంటుంది ఆ కోరిక. నాకు ఈ జగనన్న విద్యా కానుక ద్వారా తీరబోతుంది. మా నాన్న చెప్తారు, జగనన్న విద్యా కానుక ద్వారా అందించిన స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇవన్నీ కొనాలంటే 3500 రూపాయలు అవుతాయని చెప్తారు. మాకు ఆ బాధే లేదు, ఎందుకంటే మన జగన్ మామయ్య కొనిచ్చారు. అంతేకాదు, నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలకు రూపురేఖలు మార్చేశాడు మా మామయ్య. మన పాఠశాలకు వస్తారని మేము అనుకున్నామా? నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మధ్యాహ్నం భోజనంలో అయితే మన సీఎం మామయ్య మంచి పౌష్టికాహారం అందించారు. అంతటి చక్కటి భోజనం చేసి పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మనకు ఏం కావాలో, ఏమి ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏమి ఇస్తే మన లాంటి పేదలు గొప్పవారు అవుతారో ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మాయ మనకు దొరుకుతాడా? అందుకే నేను అంటాను, మన జగన్ మామయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. మామయ్య, నువ్వు ఇచ్చిన ఈ వనరులు ఉపయోగించుకొని తప్పనిసరిగా కలెక్టర్ అవుతాను. కలెక్టర్ అయ్యి తాతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక తీరుస్తాను, పేదకు సహాయం చేస్తాను. మనకు ఏం కావాలో, ఏమి ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏమి ఇస్తే మన లాంటి పేదలు గొప్పవారు అవుతారో ఆయనకు తెలుసు. ఇంతకంటే గొప్ప మాయ మనకు దొరుకుతాడా? అందుకే నేను అంటాను, జై జగన్ మామయ్య, జై జై జగన్ మామయ్య. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. చిట్టి పొట్టి చిన్నారులు అనుకున్నాం.